అండ్ ఈ సినిమా షూటింగ్ 3.5 ఏళ్ళు అయితే లాక్డౌన్లో మనందరం కలిసి ఒక సంవత్సరం కూడా ఉన్నాం దీనికోసం వెయిట్ చేస్తూ. నేను ఫస్ట్ నుంచి సినిమాలు చేసేటప్పుడు చేసే ప్రతి సినిమా రెలవెంట్గా ఉండాలి, ఆ రోజు రిలీజ్ అయ్యే రోజుకి రెలవెంట్గా ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా అది రెలవెంట్గా ఉండాలనుకున్నాను. అండ్ గత సంవత్సరం మనందరికి అర్థమైంది ఏంటంటే ఎన్వైరన్మెంట్ అనేది మన మీద తిరుగుబాటు చేస్తే మనం ఇంట్లో కూర్చోవడం తప్ప ఇంకేం చేయలేమని. అండ్ ఈ సినిమా ఎన్వైరన్మెంట్కే కాదు, ఆ 3 సంవత్సరాల్లో నాకు హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఆ టైంలో నిజంగా నాకు కావాల్సింది ఆ రోజు అడవి, ఏనుగులు. ఈరోజు ఇక్కడ నుంచుంటున్నానంటే వాటి వల్ల, ఆ అడవికి తీసుకెళ్ళిన ప్రభు సాల్మన్ గారి వల్ల. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక స్పిరిచువల్ టీచింగ్స్ లెర్నింగ్స్లో వింటానే ఉంటాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏది తీసుకెళ్ళామని. కానీ నాకు ఏనుగు వేరేలాగా చెప్పింది, ఈ నేచర్లో నువ్వు ఒక భాగం, ఆ భూమిని నువ్వు చూసుకుంటే భూమి మళ్ళీ నిన్ను తిరిగి చూసుకుంటుంది అని. అండ్ కొన్ని ప్రతి సినిమాలో, ఈరోజు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒకటి నేర్చుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా నన్ను కంప్లీట్గా మనిషిగానే మార్చేసింది. అడవిలో ఉండడం వల్ల, ఏనుగులతో ఉండడం వల్ల నాకు హ్యూమన్స్తో నా రిలేషన్ ఇంకా బెటర్ అయింది. సో దిస్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బి సంథింగ్ దట్ హెస్ బీన్ మోస్ట్ టాట్ టు మీ. ఈ సినిమాలో నుంచి నేర్చుకున్నది అంత ఇంత కాదు. అండ్ దానికి ప్రభు గారికి, ఒక 8 నెలలుగా ఈ సినిమా రెడీ అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఓటీటీ కానీ ఇటు అటు వెళ్తూ ఉంటే, ఈ సినిమా వేరే 3 లాంగ్వేజ్లో చేసాం. సో ఈరోస్ మా ప్రొడ్యూసర్ వాళ్ళకే ఒక ఓటీటీ కూడా ఉంది. అండ్ ఒక సంవత్సరం హోల్డ్ చేసి తెలుగులో కాదు, తమిళ్లో కాదు, ఇండియా అంతా థియేటర్లు ఓపెన్ అయిన రోజు థియేటర్లోనే రిలీజ్ చేద్దాం ఈ సినిమాని ఆగిన ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్తాను. మామూలుగా ఒక రెగ్యులర్ సినిమా చేయాలి, ఒక యాక్షన్ సినిమా చేయాలి అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు, చాలామంది డబ్బులు ఇస్తారు, పెద్ద పెద్ద అడ్వాన్సులు ఇస్తారు. కానీ ఇలాంటి సినిమా చేయడానికి చాలా తక్కువ మంది వస్తారు, ఆ తక్కువ మందే గొప్పవాళ్ళు అని చెప్పి మా తాత నాకు చెప్పారు. అండ్ వాళ్ళల్లో దిస్ టీమ్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ అండ్ దిల్ హోల్డ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అండ్ మై లైఫ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.